Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు కుప్పం టూర్ టెన్షన్. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెగ తప్పదా? తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోని కుప్పంలో పర్యటించనున్నారు. 3 రోజుల పాటు ఆయన పర్యటన ఉంటుంది. శుక్ర, శని, ఆదివారాల్లో చంద్రబాబు అక్కడే గడుపుతారు. మండలాల వారీగా సమీక్షలు నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఎదురైన పరాభవం నేపథ్యంలో చంద్రబాబు మరోసారి కుప్పానికి బయలుదేరపోతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి పట్టం కడుతూ వస్తున్నారు అక్కడి ఓటర్లు. తెలుగుదేశం పార్టీ ఒక్కసారి కూడా ఓటమి చవి చూడని అసెంబ్లీ స్థానాల్లో ఇది ఒకటి. టీడీపీ అభ్యర్థిగా 1989లో తొలిసారిగా కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేశారు. ఇప్పటిదాకా వరుసగా 7 సార్లు విజయం సాధించారు. ఆ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చివేశారు. మరో పార్టీ ఇక్కడ పాగా వేయాలంటే 1-2 సార్లు ఆలోచించుకునే పరిస్థితిని కల్పించారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు అక్కడ లేవు. పార్టీకి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు చరిష్మా మసకబారింది. టీడీపీ కోటకు బేటలు ఏర్పడ్డాయి. దాదాపు కుప్ప కూలిపోయే స్థితికి చేరుకుంది పార్టీ. టీడీపీ అధినేత పోటీ చేసినా సరే గెలవడానికి చెమటోడ్చక తప్పదనే రాజకీయ వాతావరణం కుప్పంలో నెలకొంది. ఆయన ఓడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ స్థానంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి నుంచి టీడీపీ బలహీన పడిందనేది మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికలు స్పష్టం చేశాయి. పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ స్థాయిలో ఏ ఎన్నికలోనూ టీడీపీ విజయం సాధించలేదు సరికదా గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఓట్ల శాతాన్ని భారీగా కోల్పోయింది. 2019 అసెంబ్లీ ఎన్నికలలో కుప్పంలో 30,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయిన వైఎస్ఆర్సీపీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ స్థానాన్ని అవలీలగా కైవసం చేసుకోగలుగుతుందనే విషయాన్ని స్థానిక సంస్థల ఎన్నికలు రుజువు చేశాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాక్టర్ తెలుగుదేశం పార్టీని బలహీనపరిచిందనే అభిప్రాయాలు లేకపోలేదు. పార్టీ అధ్యక్ష స్థానాన్ని జూనియర్ ఎన్టీఆర్కు అప్పగించాలనే డిమాండ్ కుప్పం నియోజకవర్గంలో బాగా వినిపిస్తోంది. చంద్రబాబు ఎప్పుడు పర్యటనకు వచ్చినా ఈ డిమాండ్ వినిపించి తీరుతోంది. జూనియర్ పేరు మీద బ్యానర్లు వెలుస్తున్నాయి. చంద్రబాబు ముందే ఈ డిమాండ్ను వినిపించిన సందర్భాలు లేకపోలేదు. ఇదివరకు పర్యటనకు వచ్చిన సమయంలో ఆయన ముందే స్థానిక టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పార్టీ పగ్గాలు మళ్లీ నందమూరి కుటుంబానికి అప్పగించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది కుప్పం నియోజకవర్గంలో. కుప్పంలో పార్టీ బలహీన పడడానికి 3 అంశాలు కీలకంగా మారినట్లు తెలుగుదేశం పార్టీ నాయకత్వం భావిస్తోంది. 1. జగన్ సర్కార్ పరిపాలనా తీరు. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం వల్ల ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ మద్దతుదారులుగా ఉన్న కుటుంబాలకు ఇంటి వద్దే సంక్షేమ పథకాలను అందివ్వడం ప్లస్గా మారింది. అదే సమయంలో టీడీపీ సానుభూతి పరులుగా ఉన్న యువకులు వాలంటీర్లుగా నియమితులు కావడం, గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలను సాధించడం వైసీపీకి అనుకూల పరిస్థితులను కల్పించిందని చెబుతున్నారు. ఈ పరిణామాల మధ్య చంద్రబాబు తన సొంత నియోజకవర్గం పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. 3 రోజుల పాటు అక్కడే ఆయన మకాం వేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో చేదు ఫలితాలు ఎదురైన నేపథ్యంలో ఆయన నిర్వహించ తలపెట్టిన ఈ టూర్ ఎలాంటి ఫలితాలను ఇస్తుందనేది ఆసక్తిగా మారింది. ఇదివరకు పంచాయతీ ఎన్నికలలో పార్టీ ఓడిపోయిన సమయంలో కూడా చంద్రబాబు కుప్పంలో పర్యటించారు. ఆ తర్వాత నిర్వహించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు పునరావృతమయ్యాయి. చంద్రబాబు స్వయంగా వచ్చి మకాం వేసినా సత్ఫలితాలు రాలేదు. నిజానికి చంద్రబాబు ఈ నెల 11వ తేదీ నాడే కుప్పానికి వెళ్లాల్సి ఉంది. 4 రోజుల పాటు పర్యటించడానికి అవసరమైన షెడ్యూల్ను కూడా రూపొందించుకున్నారు. అనుకోని పరిస్థితుల వల్ల అది వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ ఆయన ఈ పర్యటనను తలపెట్టారు. శుక్రవారం నుంచి 3 రోజుల పాటు పర్యటిస్తారు. ప్రత్యేక విమానంలో బెంగళూరుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కుప్పానికి వెళతారు. కుప్పం, శాంతిపురం, రామకుప్పం మండలాల నాయకులతో సమావేశమవుతారు. గుడిపల్లె, శాంతిపురం మండలాల్లో పర్యటిస్తారు.